మీ సమకాలీకులు, మీతో పాటు జర్నీ చేసిన మీ సహనటులు, చాలామంది తెలుగులో తమ ప్రూవ్ చేసుకుంటూనే పక్కన హిందీకి వెళ్ళడం కానీ, హిందీ భాషలో తమ ఆధిపత్యం దాకా పోలేదు అనుకోని కానీ హిందీ భాషలో కూడా ప్రూవ్ చేసుకున్న సందర్భం. మీరు హిందీ వైపు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి సార్? నాకెటువంటి అంటే చెయ్యకూడదని కాదు, నాకు హిందీ ఎవరు మాట్లాడలేరు కదా. మన జరిగిన షోలో కూడా బ్రహ్మాండంగా అదే రణబీర్ కపూర్ వస్తే మీ తమ ముత్తాత డైలాగ్ చెప్పంటే నాకు నాకు తెలియదు అంటారు. నీకు తెలియబోవడం ఏంటంటే మీ వంశానికి మూలం ఆయన నా ఈ నటన సినిమా పరిశ్రమలో మీకు వచ్చాను అడిగాడు అని డబడబడబా చెప్పాడు ఉర్దూలో మొఘలాసం డైలాగ్లు ఇవన్నీ కూడా. నేనేంటనే ఏది నేను అంటే ప్రయత్నించాను, నేను అదే లోపం ఏమో అంతే తప్పితే చేయకూడదనేది ఏం లేదు. ఎందుకు అటువంటిది ఏం లేదు. ఇప్పుడు నేను మొన్న నేలకొండ భగవంత్ కేసు ఉంది, డబ్బింగ్ నేనే చెప్పాను, అది కండిషన్ పెట్టాను నేనే. ఎందుకు అన్నారు నన్ను, కొన్ని పాత్రలు మనమే చెప్పాలి. ఆ గాంభీర్యం కానీ మాటలో ఆవేశం కానీ అది వేరే ఎవరు చెప్తే రాదు. ఎందుకంటే నాన్నగారు కూడా ఒకసారి విశ్వామిత్ర సినిమా హిందీలో కూడా తీశారు ఆయన, అది రిలీజ్ కాలేదు అనుకోండి. ఎవరో ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చారు. నేనన్నా మీరుండగా మీకంటే ఫేమస్ ఎవడున్నాడని అన్న. అదేంటి అన్నారు, అవును మీ వాయిస్ మీరు మీ అంటే ఒక స్వరద్రూపి, మీ ఆహార్యం కానీ మీ వాచకం కానీ మీకు మించిన వాళ్ళు ఎవరున్నాడు ఈ దేశంలో. ఎవరినో తీసుకొస్తే మీరు సగం సినిమా అంతా గెడ్డంత ముఖం అంతా తర్త బ్రహ్మర్షి అయ్యాక రాజర్షి నుంచి మొత్తం అంతా గెడ్డం పోయి రామారావురా అన్నాడు అని అనుమానప్పుడు మీ వాయిస్ కూడా లేకపోతే ఎలాగండి అక్కడ ఎవడో ఫేమస్ అతను వాయిస్ ఎందుకండి మనకన్నా. ఆ ఫేమస్ అతనే ఈ క్యారెక్టర్ వేసుకుని దిగి వచ్చి యాక్ట్ చేశాడా అంటారు అన్న. లాజిక్ చిన్న లాజిక్ చెప్పాను, అలా కాదు అది అన్న. సరే మీ ఇష్టం, మీరు ప్రొడ్యూసర్ మీరే డైరెక్టరు, నేను కూడా చేసుకోండి అన్నాను. సో అలా కొన్ని కొన్ని పాత్రలు నీకు ఆగిపోవచ్చు, ఎందుకు మాకు టైం దొరకపోవచ్చు. ఇప్పుడు నేలకొండ భగవంతుకి వస్తే 3 రోజుల్లో చెప్పేశాడు డబ్బింగ్, వాళ్ళే షాక్ అయ్యి 3 రోజులు అయిపోయిందా వాళ్ళు ఎవరైతే తీసుకున్నారు సినిమా ఈ వీళ్ళు ఓటీటీ వాళ్ళు 3 రోజులు అయిపోయిందా అని. అలా కొన్ని కొన్ని పాత్రలు మనమే చెప్పారు. ఇప్పుడు నేనేమిది దేన్ని వెంటపడినండి, నాకు తెలిసిన వాళ్ళు లేక లేరు అందరున్నారు, అంతే తప్పితే అవకాశం వస్తే చేస్తాను అంతే.